ఆత్మగౌరవం పేరుతో తన ఆస్తుల్ని కాపాడుకునేందుకే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశమంతా మెచ్చుకుంటున్న రైతు బంధు పథకంపై విమర్శలు చేస్తున్న ఈటల తాను ఎందుకు ఎన్ని రోజులు ఆ డబ్బులు తీసుకున్నారని ప్రశ్నించారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి వంటి పథకాలపై విషయాన్ని కక్కుతున్న ఈటల రాజేందర్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇక తనది లెఫ్ట్ భావజాలమని చెప్పుకున్న ఈటల రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీలో ఎలా చేరారని ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత పెద్ద పోస్ట్ అయిన ఆర్థిక శాఖ కూడా ఈటల రాజేందర్ గారి నుంచి గౌరవించుకున్నారు. నిన్న కాకుండా జరిగిన 2018 ఎన్నికల్లో మళ్ళా గెలిచిన తర్వాత మీ ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆరోగ్యాన్ని గెలిచిన తర్వాత పార్లమెంట్కి మీ ఓట్ వేసిన తర్వాత అదే ఈటల రాజేందర్ గారికి మరొక పెద్ద శాఖ ఆరోగ్య శాఖ, వైద్య శాఖ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. 2003 నుంచి వెళ్ళి 2018 వరకు, 2021 వరకు ఈటల రాజేందర్ గారి టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి ఏనాడు అవమానపరచలే. రైతు బంధు ఉపయోగపడుతుందా లేదా ఒక మాట చెప్పండి. రైతు బంధు కావాలా వద్దా? రైతు బంధు కావాలన్నా నిర్వహించలేదండి. మరి అటువంటి రైతు బంధు పొందుతున్న రాజేందర్